వీళ్ళంటో మరి జగన్కి అధికారం వస్తుందని అప్పుడు విరవేస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి, జగన్మోహన్ రెడ్డి అనే దొంగకి అసలు ఓట్లు ఎందుకు వేస్తారో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకసారి మీరు ప్రజలు వివరించాలి. ఇక్కడ సంక్షేమ ఫలాలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రాన్ని 15 సంవత్సరాలు ముందుకు నడిపింది చంద్రబాబు నాయుడు గారు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఇది ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా. లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకొని పంచాయతీ బోర్డు మెంబర్ కూడా కాకముందే అతను ఎంపీగా పనిచేసినప్పుడు దోచుకోవాలా? ఆ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కేవలం 3 నెలలు మాత్రమే ఎంపీగా ఉన్నాడు. పంచాయతీ బోర్డు మెంబర్ కూడా కాకముందే లక్షల కోట్లు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అసలు ప్రజలు ఏ విధంగా ఆయనకు ఓటేస్తారో ముందు అది చెప్పండి. 15 నెలలు జైల్లో ఉన్నందుకు ఓటేస్తారా? 100 కోట్లు దోచుకున్నందుకు జైలేస్తారా? కోట్లాది రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తులకి టికెట్లు ఇచ్చినందుకు ఓట్లు వేస్తారా? 5 సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఒకరితో పని చేయించుకొని ఎన్నికల తరుణంలో వాళ్ళకి తీసి ఇంకొకరు టికెట్ ఇచ్చినందుకు ఓటేస్తారా? లేకపోతే పేద ప్రజల్ని ముద్దులాడినట్టు నటించి లోపలికి వెళ్ళి షాంపూలతో చేతులు కడుక్కునేందుకు ముద్దులు ఓట్లు వేస్తారా? ఈయన నాటకాలు ఏ నాటకం చూసి ఈయనకి ఓటు వేస్తారని ప్రజలకు వివరించాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీ నాయకులకు ఉంది. ఎందుకంటే ఇంకా 32 రోజులు ఉంది ఎన్నికలు. కాబట్టి మీరు ఇప్పటికైనా వివరణ ఇవ్వండి. మేము చెప్తున్నాం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చూసి చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు, ఆయన నిజాయితీ పరిపాలన చూసి ఓట్లేశారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఓట్లేశారు, దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ ఒక వేదిక మీద తీసుకొచ్చి దేశంలో ప్రాంతీయ పార్టీలు అలా కొనసాగించినందుకు ఆయనకు ఓట్లేశారు, అప్పుడు ఊపిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఆయన తీసుకొచ్చినందుకు ఆయన ఓట్లేశారు. మేము ఛాలెంజ్ చేసి చెబుతాం చంద్రబాబు నాయుడు గారికి ఈ బేస్లో ఓట్లేశారు ప్రజలు అని. మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డికి ఏ బేస్ మీద ప్రజలు ఓట్లేశారో చెప్పండి మీరు. కాబట్టి ఇక్కడ ఒక మైండ్గా మారుతున్నారు, ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు, ప్రజలకి భయప్రాంతులకు గురి చేయడానికి వైఎస్ఆర్సీపీ కంకణం కట్టుకుంది. అసలుకి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకముందే ప్రజలు వీళ్ళు మాట్లాడే మాటలకు ఒక భయాందోళనకు గురవుతున్నారు. అమ్మో జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తే ఇంకేమైనా ఉందా అంటే వీళ్ళు మాట్లాడే మాటలకి వీళ్ళు చేసే చేష్టలకి అప్పుడే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారంటే ఇలాంటి వ్యక్తుల్ని ఎంత అసహించుకుంటున్నారో ప్రజలు ప్రజలు చూస్తున్నారు. ఇవాళ మీరు వస్తున్నారంటేనే భయపడుతున్నారే ప్రజలు. అంటే మీ మీద ప్రజలకి ఎంత అసహాయం కలుగుతుందో వైఎస్ఆర్సీపీ నాయకులు గమనించాలి. ఇవాళ జీవీఎల్ నరసింహరావు మురిగిన, ట్విట్టర్లో విజయసాయి రెడ్డి మురిగిన, వీళ్ళ ప్రజలు వీళ్ళ మురుగుడు ఎవరు మురుగుతారో ప్రజలకు తెలుసు. వీళ్ళని అలా చూస్తున్నారు. అయినా సరే వీళ్ళు సిగ్గుపట్ల, చెప్పులతో కొట్టినా సిగ్గుపడరు, చీచే అన్నా సిగ్గుపడరు, లోపల జైల్లో ఊసలు లెక్క పెట్టి 15 నెలలు చెప్పకూడదు తిన్నా సిగ్గుపడరు, ఏదో వీరత్వం ఉన్నట్టు ప్రజలకు ఏదో మేలు చేసినట్టు మైకుల ముందుకు వచ్చి మాట్లాడడం అంటే వీలుగా ఈ రాష్ట్రంలో సిగ్గు లేనటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే జీవీఎల్ నరసింహారావు, విజయసాయి రెడ్డి అని చిన్న పిల్లవాడి కాంచి పెద్దవాడి వరకు. ఎందుకంటే ఇలా చేష్టలు అలా ఉన్నాయి. రాజకీయాలంటే ప్రజలు అసహించుకునేలాగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఒకటి చెప్తున్నాం మేము, 23వ తారీఖు ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి దెబ్బకి మోడీ కూడా అబ్బా అన్నాడు దేశంలో. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ధర్మ పోరాటం చేస్తున్నప్పటి నుంచి మనందరం చూస్తున్నాం, ప్రతి రాష్ట్రంలోకి మోడీకి ఎదురుగాలి వేస్తుంది. మోడీ మళ్ళీ ఆయన పవర్ బ్రోకరేజ్ పనులు చేసుకుంటూ తిరుగుతుంటాడు. ఇక విజయసాయి రెడ్డి గురించి అయితే, ఎప్పుడైతే వీళ్ళని కాపాడుతున్నటువంటి ప్రధానమంత్రి మోడీ, రాజకీయ నాయకులు ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి వ్యక్తులను జైల్లో పెడతాను, ఆ ప్రజాధనాన్ని ప్రజల ఖాతాల్లోకి జమకూరుస్తానని అబద్ధ వాగ్దానాలతో పదవి గద్దెక్కినటువంటి ప్రధాని మోడీ, ఆయన దిగిపోయి భారతదేశంలో వేరే ప్రధాని అయ్యే అవగానే ఇలా కేసులు త్వర త్వరగా పూర్తవుతాయి.
మళ్ళీ ఈ విజయసాయిరెడ్డి పెట్రోల్లో మరుగుతున్నటువంటి విజయసాయిరెడ్డి ఇతను మళ్ళీ జీవితాంతం చెప్పకూడదు. మొన్న రిమాండ్లో ఉన్నాడు కాబట్టి 15 నెలలే చెప్పకూడదు అన్నాడు. జీవితాంతం ఈయన చెప్పకూడదు అంటాడు. ఆయనకేమో సంకల సంచి, ఈయనకేమో జైల్లో చెప్పకూడదు. ఈ రెండింటితో మే 23న ఈ మురుగుడికి ఆ రోజు మాత్రం శుభం కాటు పడిద్దని తెలియజేస్తాను.